అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం కొరకు రామేశ్వరం నుండి మట్టిని తీసుకుని రామభక్తులు సైకిల్ మీద దాదాపు 2500 కిలోమీటర్ల ప్రయాణం సాగించి కొంపల్లికి వచ్చారు. వారికి టీజీఎన్ ఛానల్ వారు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఎక్కడైతే శ్రీరాముడు శ్రీ మట్టితో మహాశివలింగం చేశారో సేమ్ ఇలాగనే హిందూ మనాని తరపు నుంచి వీళ్ళందరూ కలిసి శివలింగంతో మహాపూజలు నిర్వహించి ఈ యొక్క మట్టిని శ్రీ రామ నిర్మాణం కోసం అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తీసుకెళ్తున్నాం. నమస్కారం. తమిళనాడు హిందూ ముండని ఇక్కడ హిందూ వాహుని సార్బాగా రామర్ రామేశ్వరం వచ్చిందరే అక్కడ రామబ్రాన్ ఈశ్వరుని వెళ్ళిపెట్టదు అక్కడ ఉండి పూజా మణ్ లింగం చేయదు పూజ చేయ ఆ మణ్ణి எடுத்து இப்போது 2500 கிலோமீட்டர் அப்பால் இருக்கக்கூடிய ஸ்ரீராமனுக்காக அயோத்தியில் ராமர் கோயில் கட்டக்கூடிய இடத்திற்கு இந்துடைய ராமன் மண் ராமேஸ்வரத்துடைய மண் அங்கே கொண்டு சென்று கொண்டிருக்கிறோம். அன்றாடு பிரார்த்தனையோடு ஸ்ரீராம என்ற மந்திரத்தோடு அங்கே பிரார்த்தனை சென்று கொண்டிருக்கிறோம். கடந்த ஜனவரி 19 ராமேஸ்வரத்திலிருந்து கிளம்பி இப்போது சுமார் 1200 கிலோமீட்டர் சைக்கிள் யாத்திரையாக வந்து கொண்டிருக்கிறோம். அயோத்தியில் கட்டக்கூடிய ராமர் கோயில் மிகவும் உலக பிரதிஷ்டப்பட்டதாக இருக்க வேண்டும். அது மட்டுமில்லாமல் இந்த பாரத தேசத்திற்கு நல்ல சுபிட்சத்தை தர வேண்டும் என்ற நோக்கோடு இந்த ராமேஸ்வரத்திலிருந்து மண் கொண்டு போகிறது. இது எங்களுக்கு தமிழ்நாட்டிலிருந்து இந்து முன்னணி மூலமாக இதை எடுத்துக்கொண்டு போகிறோம். ஜெயக்குமார், திண்டுக்கல் ஜில்லா. ராமந்தர் நிர்மாணம் கோசம் ராமேஸ్వరం నుంచి అక్కడ మట్టి తీసుకొని అక్కడ శివుని విగ్రహం చేసుకొని అక్కడ నుంచి రామేశ్వరం నుంచి ఇప్పుడు అయోధ్యకు వీళ్ళు సైకిల్ యాత్ర బయలుదేరాడు. వీళ్ళ ముగ్గురితో పాటు వీళ్ళు బయలుదేరాడు. సో రామందిర నిర్మాణం కోసం మన హిందూ మునాన్ని వచ్చి బయలుదేరాడు. థ్యాంక్ యూ.